సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ముప్పై నాలుగవ వార్షిక గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో ప్రత్యేక అలంకారము, త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి వారి లాగా శేషశయన మహాగణపతి స్వామి వారిని ఇక్కడ సేలం నుండి ప్రత్యేక వారిచే ఇక్కడ అలంకరింపజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో ప్రత్యేక అలంకారం ఉంటుంది. చీరాలకు చినబొంబాయిగా పేరు. గణపతి నవరాత్రులు అనగానే బొంబాయిలో చాలా అద్భుతంగా జరిపిస్తారు. అలాగే ప్రజలందరూ కూడా చీరాల చినబొంబాయి కాబట్టి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో ప్రత్యేకమైన అలంకారాలు చేస్తారని పక్క ఊర్ల నుండి కూడా దర్శనం కోసం వస్తుంటారు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా వైవిధ్యంగా ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. వేలాదిగా భక్తులు పక్క ఊర్ల నుండి కూడా దర్శనం కోసం వస్తూ ఉన్నారు. అందులో భాగంగా లక్కీ దీప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మందిర్ కమిటీ, అలాగే మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కమిటీ, అలాగే టెక్స్టైల్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. వేలాదిగా భక్తులు ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. విచ్చేసిన భక్తులందరికీ కూడా కమిటీ తరఫున హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ చీరాల, ధన్యవాదాలు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, టెక్స్టైల్ మర్చెంట్స్ అసోసియేషన్ సంయుక్తంగా కలిపి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు వచ్చిన వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మొట్టమొదటిగా ఆదివారం నగరోత్సవం జరుగుతుంది. విద్యుత్ దీపాలంకరణలతో, బాణ సంచారాలతో వైవిధ్యంగా ఊరేగింపు, కోలాటాలు, భజంత్రియలు, సన్నాయి మేళం, కోలాటం, కేరళ వారి స్పెషల్ ఐటమ్స్తో ఊరేగింపు ఘనంగా జరుగుతుంది. అందరూ ఊరేగింపులో పాల్గొని భక్తులు భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మేము కోరుతున్నాము. జై గణేష, జై జై గణేష. ముందుగా మా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. చీరాల్లో వేచి ఉన్న లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్ వారి ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా ఈ కొట్ల బజార్లో ఉన్న భక్తు బృందంతో మేము స్వామివారిని అత్యంత బలంగా, అత్యంత స్వేచ్ఛగా చీరాల్లో ఉన్న ప్రజలందరూ చల్లగా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మేము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ, మా బంధువులు కానీ, మా సేవాభిలాషులు కానీ, ఎవరికైనా కానీ దీంట్లో పాల్గొన్న వారు ఈ రోజున వారికి ఆ గణనాథుడు ఆశీస్సులు నిండుగా ఉండే వాళ్ళందరూ కూడా మాకు చేయూతనిచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున మేము చేయగలుగుతున్నామంటే మాకు కొంతమంది దాతలు మరియు మిగతా మేము మా సంస్థ మొత్తం పెట్టుకుంటూ అందరూ బాగుండాలనే సంకల్పంతో ఈ గణనాథుడు ఊరేగింపు చేస్తూ కుల మతాలకి అతీతంగా గణనాథుడు అంటే ఒక కులానికి సంబంధించిన భజన కార్యక్రమాలు కాదు. మన అందరినీ ఐకమత్యంగా చేసే ఈ గణనాథుడిని మనం పూజించుకుంటున్నాము. మీరందరూ కూడా గణనాథుడిని మొట్టమొదటిసారిగా మన ఇంట్లో ప్రథమంగా ఉన్న మగపిల్లోడి చేత పూజా కార్యక్రమాలు నిర్మించి మనం ఎట్లా చేసుకుంటామో మనతో పాటు అందరూ బాగుండాలని మీరు కూడా కోరుకుంటారని నేను మరీ ఆశిస్తున్నాను. జై గణేష, జై జై గణేష. మరియు రేపు సోమవారం రోజున ఆరాధన జరుగును. భోజనం కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఈ భోజనం కార్యక్రమానికి విచ్చేసి సోమవారి భోజనం కార్యక్రమాలు స్వీకరించవలసిందిగా నేను మరీ కోరుకున్నాను. మరుసటి రోజు మంగళవారం స్వామివారి ఊరేగింపు జరుగును. కేరళ వాయిద్యాలతో, శివుడు అలంకరణతో నంది వాహనం మీద ఈ గణనాథుడిని మేము ఊరేగిస్తున్నాము. ఎవరు ఎక్కడా చేయలేని విధంగా చేయాలనే సంకల్పంతో మీ అందరి ఆశీస్సులు కూడగట్టుకొని ఆ దేవుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సుభిక్షంగా చూస్తాడనే ఆశతో ఈ కార్యక్రమాలు నిర్మిస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొని
ఈ ఊరేగింపుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.